గర్భిణీలను కాపాడబోయి పెద్దవాగులో చనిపోయిన సింగరేణి రెస్క్యూ టీమ్ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ ఆద్వర్యంలో పెసరకుంట నుండి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర నేడు బెల్లంపల్లి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 13న పెసరకుంట పెద్దవాగులో చిక్కుకున్న గర్భిణీ మహిళను కాపాడే క్రమంలో సింగరేణికి చెందిన రెస్క్యూ టీం సభ్యులు సతీష్ రాములు మృతి చెందారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే కార్మికులు చనిపోయారని హెచ్ఎంఎస్ నాయకులు ఆరోపించారు. వారి కుటుంబాలకు 2 కోట్ల పరిహారం చెల్లించాలి, వారి కుటుంబంలో ఒకరికి సింగరేణి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర జీఎం ఆఫీస్ వరకు కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు జీవన్ జోయల్, సారయ్య, అనిల్ రెడ్డి, సుదర్శన్ గౌస్, నరసయ్య, నాదల్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ కలెక్టర్ గారి ఆదేశాలతో జిల్లా మారి మంత్రాల జిల్లా నుంచి మారి ఆసిఫాబాద్ లో ఉమ్మడి జిల్లాలో ఒక గర్భిణీ స్త్రీని రక్షించే క్రమంలో ఆ ఇద్దరు కార్మికులు ప్రభుత్వ ఆదేశాలతోటి మరణించడం జరిగింది. కాబట్టి వారు యువ కార్మికులు, వారికి 30-40 సంవత్సరాలు ఇంకా సర్వీస్ కూడా ఉన్నది. వాళ్ళు మన ప్రాణాలను కాపాడారు, వరద బాధలను కాపాడడానికి పోవడం జరిగింది. అప్పుడు ఇద్దరు కార్మికులు ఒక గర్భిణీ స్త్రీని కాపాడబోయి వాళ్ళ అమూల్య ప్రాణమైనటువంటి ప్రాణాలను వాళ్ళు పోగొట్టుకోవడం జరిగింది. దానికి మన యొక్క సింగరేణి యజమాన్యము వాళ్ళను పట్టించుకోవడం లేదు. ఇప్పటికి పోయి ఇన్ని రోజులైనా కూడా వాళ్లకు 2 కోట్ల ఎక్స్ప్రెస్ కే ఇవ్వాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ అక్కడి నుంచి దైగాం నుంచి మేము పాదయాత్ర నిన్న నుంచి చేయడం జరిగింది. నిన్నటికి ఇక్కడ బెల్లంపల్లి వరకు 50 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మేము వాళ్లకు 2 కోట్ల రూపాయలు ఎక్సెస్ ఇవ్వాలని చెప్పేసి మా హెచ్ఎంఎస్ నుంచి ప్రధానమైన డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాము. ఎంత దూరం వెళ్ళినా కానీ మా యొక్క పాదయాత్రతోటి మేము నిరసన తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళు కార్మికుల కోసం వాళ్ళ శివరాజకీయాలు చేసుకొని ఫోటోలకు ఎప్పుడు ఇస్తారు తప్పించి వాళ్ళ కుటుంబాలను కాపాడే దాఖలాలు లేవు. అలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. గతంలో బార్డర్లో ఎక్స్ఈడీసీగా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్ఎంఎస్ భావించింది. అందులో భాగంగానే మేము దహగాం నుండి శ్రీరాంపూర్ జి ఆఫీస్ వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. అందుకే ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం అనాలోచిత నిర్ణయాల మూలంగానే ఈ యొక్క ఇద్దరు సింగరేణి యువ రెస్క్యూ కార్మికులు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన కారణంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, కోల్బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ శివాలయానికి వచ్చి శివరాజకీయం చేసిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్లకు 2 కోట్ల రూపాయలు స్పెషల్ ఎక్స్ఛేంజ్ చేశా ఇంతవరకు చెల్లించలేదు. కాబట్టి 2 కోట్ల రూపాయలు స్పెషల్ ఎక్స్ఛేంజ్ చెల్లించాలని